నరేంద్ర మోడీ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఇప్పుడు ఒక కాలం నడుస్తోంది అనే ప్రచారం జరుగుతుంది ఎందుకంటే దాదాపు ఆరేళ్లుగా చాలా విజయవంతంగా పరిపాలన కొనసాగిస్తున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అలాగే యువ ముఖ్యమంత్రిగా ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అలాగని చెప్పి ఎన్డీఏ కూటమిలో ఏమీ లేదు వైఎస్ఆర్సీపీ కానీ సత్సంబంధాలు బాగానే ఉన్నాయి ఎటువంటి విభేదాలు లేవు ఎటువంటి వ్యతిరేకతలు లేవు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అలాగే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య వచ్చిన పరీక్ష ఏంటి అంటే కొన్ని వివాదాలు తెర మీదకు రావడం అవి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళడం వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారా లేదా ఇప్పుడు ఇదే ఒక పరీక్ష ఒకవేళ నిజంగా భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్సీపీకి మధ్య ఎటువంటి విభేదాలు లేకపోతే ఖచ్చితంగా సానుకూల స్పందన వస్తుంది ఒకవేళ అలా రాకపోతే గనక భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీని యాక్సెప్ట్ చేయట్లేదు అనేది ఒక సంకేతం వస్తుంది అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా చెబుతున్నమాట ఏంటి అంటే ప్రధానంగా రఘురామకృష్ణరాజు గారి అంశం ఎంపీ రఘురామకృష్ణరాజు గారి విషయం నిజంగా ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వానికి ఒక కంట్లో నలుసుగా మాలింది ముఖ్యమంత్రి గారికి కూడా ఇటువంటి నేపథ్యంలో వైసీపీ మీద గుర్రుగా ఉన్న విపక్షాలన్నీ గురుగా ఉన్న నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా స్పందిస్తుందా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా స్పందిస్తుందా అనేది ఎందుకంటే ఇప్పటికే లోక్సభ స్పీకర్ గారికి సైతం ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలందరూ కూడా అయితే రాజు గారి మీద రాజు గారి మీద అనర్హత వేటు వెయ్యాలి అనేది ఆ లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు దీనికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఎటువంటి స్పందన వస్తుంది ఆ వైపు నుంచి అనేది అంటే వాళ్ళు చెబుతున్నమాట అంటే సానుకూలంగానే స్పందించారు ఓం బిర్లా గారు అనేది వైసీపీ ఎంపీలు చెబుతున్నమాట కానీ ఇక్కడ రాజుగారు అయితే మోడీని ఒక లెక్కన ఎత్తేస్తున్నారు ఆయన పొగడ్తలతో ముంచేస్తున్నారు తన మీద అనర్హత వేటు పడదు అనే ధీమాతో అయితే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇక్కడే జగన్ పలుకుబడి అలాగే బీజేపీలోకి ఆయన ఉన్న బంధం ఏంటి అనేది తేలిపోతుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కేంద్రం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సానుకూలంగా ఉంటే గనక ఖచ్చితంగా వేటు పడుతోంది అనేది చాలామంది అలా చెబుతున్నమాట అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీ అంశాలకు బీజేపీ తీసుకున్న నిర్ణయాలకు అంశాల వారీగా మద్దతు ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈగో హట్ చేశారు ఒక రకంగా రఘురామకృష్ణరాజు గారు సో ఈ నేపథ్యంలో వేటు వేయడం అనేది నిజంగా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ చాలా ఎమర్జెన్సీ ఒక రకంగా చాలా అత్యవసరం అనమాట వేటు వేస్తారా లేదని అదే కనుక అదే కనుక జరిగితే రఘురామకృష్ణరాజు గారికి బీజేపీకి మధ్య మోడీ గారి మధ్య పెద్దగా సత్సంబంధాలు ఏం లేవు అనేది కూడా తెలిసిపోద్ది అంటే ఇక్కడ రాజకీయంగా చూడాలా లేదంటే అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది అనే అంశంలో చూడాలి ఎందుకంటే ఒకవేళ ఆయన తదుపరి కార్యాచరణ ఏంటి రాఘురామకృష్ణరాజు గారిది అంటే బీజేపీలో చేరడం అనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్న అంశం అలాగే వేటు వేయకుండా పక్కన పెడితే ఆయన ఏమన్నా వైసీపీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీకి మద్దతుదారుడుగా మద్దతు ఎంపీగా కొనసాగుతారా అంటే దానికి ఆయన ససమీరా అంటున్నారు ఖచ్చితంగా నేను రాజీనామా చేయను బయటికి రానని చెప్తున్నారు నా మీద వేటు పడదని చెప్తున్నారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఈగోను హట్ చేసిన అంశం ఇది సో ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది మోడీ గారు తీసుకునే నిర్ణయం ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధాలు ఉన్నవి అనే ఒక సంకేతాలు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది ఇదే ఇప్పుడు ఇది ఇద్దరికి మధ్య భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం నరేంద్ర మోడీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఇదే ఒక పరీక్ష కాలంగా ఉంది ఈ పరీక్షల్లో ఫలితాలు ఎలా ఉంటాయి వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి